గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో గోడలు ఉండరాదు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో గోడలు ఉండరాదు. అదేంటి సార్ ఈశాన్యంలో గోడలు లేకపోతే ఎలాగ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాగని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఈశాన్యంలో గోడలు ఉండరాదు అంటే దానికి సంబంధించి ఎటువంటి సందర్భంలో ఉండాలి ఆ విధంగా అనేది మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వచ్చేసి ఒక హౌస్కు సంబంధించి రెనోవేషన్కి సంబంధించి మన కన్సల్టేషన్ తీసుకున్నారు. వర్క్ జరుగుతూ ఉంది, ప్రీవియస్గా ఎటువంటి సజెషన్స్ తీసుకోలేదు. వర్క్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ దశకు వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం మన కన్సల్టేషన్ తీసుకున్నారు. అయితే మనం విజిటింగ్ చేసినప్పుడు అన్ని వాళ్ళకి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది. అయితే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న ఈ గోడ ఏదైతే ఉందో దీని గురించి కూడా మనం అడగడం జరిగింది. ఇది కూడా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారా బయట అని చెప్పేసి అడిగితే లేదండి ఇది ఇలానే ఉంటుంది ఈ గోడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేంటి ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్కి సంబంధించి మాడిఫికేషన్ చేస్తున్నారు కదా, మరి ఇది ఎందుకు ఒకటి వదిలిపెట్టారంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ తులసి కోట ఉందో ఆ తులసి కోటకి అదేవిధంగా ఇక్కడ మందారపు చెట్టు ఉంది, ఈ చెట్టుకి దీనికి సంబంధించి రెండు మూడు పూల మొక్కలు వేసుకోవడానికి అలాగే ఉంచుకోవాలనుకుంటున్నామండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇల్లు మొత్తం కూడా ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పక్కన రెనోవేషన్ చేసినటువంటి దానికి సంబంధించి 9 ఇంచెస్ బ్రిక్ వాల్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. దాని కంటిన్యూషన్లో ఇక్కడ ఈశాన్యంలో ఎక్కడా కూడా ఆ వాల్ కంటిన్యూషన్ కాలేదు. ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి వాల్ ఉందో అదే వాల్ని వాళ్ళు ఉంచుకోవడం జరిగింది. తద్వారా ఏమవుతుంది అంటే ఇంటి మొత్తానికి సంబంధించి ఈశాన్యంలో వాల్ థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఈ వాల్ థిక్నెస్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో దానికి సంబంధించినటువంటి అనేక ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈశాన్యంలో ఉన్నటువంటి దోషం వల్ల ఎక్కువగా కూడా చిన్నపిల్లలు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఉన్నప్పుడే ఇక్కడ మీ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వాల్ థిక్నెస్తో పాటు ఎడిషనల్గా ఇక్కడ ఇంకొక 2-3 ఇంచెస్ ఎడిషనల్గా ఇక్కడ వాల్ అనేది రావడం జరిగింది. అయితే దీనివల్ల వాళ్ళు ప్రీవియస్గా కూడా ఇదే హౌస్లో చాలా ఇబ్బందులు అనేవి వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. పిల్లల విషయంలో హెల్త్కి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు అనేది వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి ఈశాన్యానికి సంబంధించి ఎప్పుడు కూడా ఫిజికల్గా కావచ్చు లేదంటే యూసేజ్లో కావచ్చు ఎప్పుడు కూడా మనం దోషం అనేది ఉంచకూడదు. ఫిజికల్ దోషాలు వచ్చేసి ఫిజికల్ వెయిట్స్ ఎక్కువగా పెడుతూ ఉండడం, తర్వాత అరుగులు మనం ప్రీవియస్ వీడియోలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంటికి సంబంధించి అరుగులు ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఎత్తుగా ఉండడం లేదంటే ఈశాన్య భాగంలో అరుగులని ఎర్తింగ్ చేయడము, తర్వాత ఈశాన్య భాగంలో పెద్ద పెద్ద చెట్లు ఉంచడము, అదేవిధంగా ఈశాన్యంలో ఏవైతే ఇలాగ వాల్ థిక్నెసెస్ ఎక్కువగా ఉంచుకోవటము, ఇటువంటివి అన్నీ కూడా ఈశాన్యానికి సంబంధించి ఫిజికల్గా ఉండేటువంటి దోషాలు. తర్వాత యూసేజ్కి సంబంధించినటువంటి దోషాలు వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి ప్రస్తావించడం జరిగింది. అక్కడ మీకు వీడియోకి సంబంధించి లింక్ కూడా నేను ఇక్కడ పైన కార్డ్స్లో కావచ్చు వీడియో ఎండింగ్లో కావచ్చు నేను దానికి సంబంధించి లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. నీళ్ళ ట్యాపుల వల్ల ఉద్యోగం పోతుంది అనేటువంటి వీడియో ఒకటి చేశాను, అది మీరు చెక్ చేయొచ్చు. ఎందుకనంటే వాష్ ఏరియాలు ఎప్పుడైతే ఈశాన్యంలో వస్తాయో మనకు మంచి ప్లేస్ కావడం వల్ల ఈశాన్యం అక్కడ మీరు వాష్ ఏరియా ఎప్పుడైతే యూస్ చేస్తారో దానికి సంబంధించిన అదంతా కూడా ఏరియా పొల్యూట్ అయిపోతుంది. తద్వారా ఈశాన్యం నుంచి ఉండేటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆగిపోవడం ద్వారా అనేక సమస్యలను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈశాన్యానికి సంబంధించి ఫిజికల్ దోషం కావచ్చు యూసేజ్కి సంబంధించినటువంటి దోషం కావచ్చు ఏవి కూడా ఉండకుండా ఉంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి బ్యాడ్ రిజల్ట్స్ లేకుండా ఉంటాయి. అదేవిధంగా మాడిఫికేషన్స్ రెనోవేషన్స్ చేసుకునేటప్పుడు కావచ్చు కొత్త ఇంటి ప్లాన్లు తీసుకునేటువంటి విధానంలో కావచ్చు ఒకటికి 2 సార్లు ఆలోచించండి, కరెక్షన్స్ మంచి కరెక్షన్స్ తీసుకోండి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి పని అంతా మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ అంటే అయ్యే పనులు కావు, డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం పని రిస్క్ అయిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి రెనోవేషన్ కావచ్చు న్యూ హౌస్ ప్లాన్స్ కావచ్చు పేపర్ వర్క్ లేదంటే బిఫోర్ మాడిఫికేషన్ వర్క్ ఎంతైనా ఆలోచించుకోవచ్చు,
ప్రాబ్లం లేదు. ఒక్కసారి మనం దానికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ చేసామనంటే మాత్రం అది చేర్పులు మార్పులు చేయలేని దశలో ఉంటే మాత్రం ఇబ్బందులు పడాలి. అది ఒకసారి గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే మన వీక్షకులు రెనోవేషన్ చేయించుకోవాలనుకున్న, న్యూ హౌస్ ప్లాన్స్ తీసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించి 1-4 సార్లు సజెషన్స్ తీసుకోండి. 1-2 ముగ్గురిని ఎవరైనా సరే సంప్రదించండి. మీకు లేదంటే మీకు నమ్మకం ఉన్నటువంటి గురువు గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫాలో అవ్వండి. అంతేగాని అలా కాకుండా మేస్త్రి చెప్పారు, పక్కన ఆయన చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పిన ఫాలో కాకుండా ఒక మంచి సిద్ధాంతి గారిని కానివ్వండి, మీ దగ్గరలో ఎవరు ఉన్నటువంటి గురువు గారిని కానివ్వండి, సంప్రదించి సరైన మాడిఫికేషన్స్ తీసుకొని మంచి కరెక్షన్స్ తీసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.